భారత క్రికెట్ జట్టు వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర కు కొంతకాలంగా తన భార్య ప్రముఖ యూట్యూబర్ ధనశ్రీ వర్మతో విభేదాలు వచ్చాయని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే ఈ ఇద్దరి మధ్యలోకి మరో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ వచ్చాడని అయ్యర్ కారణంగానే చాహల్ ధనశ్రీల వ్యవహారం విడాకుల వరకు దారితీశాయని నెట్టింట పుకార్లు షికారులు చేస్తున్నాయి తాజాగా ఈ ఇద్దరి ఇన్స్టాగ్రామ్ పోస్టులు స్టోరీలు కూడా ఇదే విషయాన్ని మరోసారి అనుమానాలకు తావిస్తున్నాయి శ్రేయస్ అయ్యర్ తాజాగా ముంబైలోని ఓ లగ్జరీ అపార్ట్మెంట్లో వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి ఇన్స్టాలో వైరల్ అవుతోంది बॉर्डर गवास्कर् ट्रॉफी तरह అయ్యర్ వెన్ను గాయానికి సర్జరీ చేయించుకొని ప్రస్తుతం రికవరీ మోడ్లో ఉన్నాడు ప్రస్తుతం గాయాలతో ఉన్న భారత స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా కెఎల్ రాహుల్లు ప్రస్తుతం ఎన్సీఏలు తీవ్రంగా శ్రమిస్తున్నారు వీరితో పాటు ఎన్సీఏలో ఉండాల్సిన అయ్యర్ ముంబైలో ఏం చేస్తున్నాడనేది సమాధానం దొరకని ప్రశ్న ఇక నిప్పులేనిదే పొగరాదన్నట్టుగా ధనశ్రీతో అయ్యర్ వ్యవహారం ఈనాటిది కాదు చాలా కాలంగా ఆమె వెళ్లే ప్రైవేట్ పార్టీలకు అయ్యర్ కూడా వెళ్లడంతో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న వాదన అయితే సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది తాజాగా ధనశ్రీ తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో అచ్చంగా అయ్యర్ పెట్టినట్టే ఖరీదైన అపార్ట్మెంట్లో డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది అయితే వీరిద్దరి స్టోరీస్లోని బ్యాక్గ్రౌండ్లో ఉన్న బిల్డింగ్ ఒకేలా ఉండడం అనుమానాలకు తావిచ్చింది అయితే అయ్యర్ ధనశ్రీల ఇన్స్టా పోస్టులపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి ముంబైలో ఇలాంటి అపార్ట్మెంట్స్ కోకూలలు ఉన్నాయని ఇద్దరు వేర్వేరు భవంతుల్లో ఉన్నారని కొంతమంది వాదిస్తున్నారు మరికొంతమంది మాత్రం అయ్యర్ ధనశ్రీలు చాహల్ను దెబ్బ వేస్తున్నారు అని గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలకు తాజా వీడియో మరింత రుజువు అని ఈ ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉన్నారన్న కామెంట్స్ కూడా చేస్తున్నారు